హాయ్, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. క్రికెట్ లో ఒక్క ఓవర్లో సాధారణంగా అత్యధికంగా ఎన్ని పరుగులు వస్తాయంటే టక్కున వచ్చే సమాధానం 36. అది కూడా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదితే ఈ ఫీట్ నమోదవుతుంది. ఒకవేళ మరో నో బాల్ లేదా వైడ్ వెళ్తే కొన్ని పరుగులు జత అవుతాయి. అది కూడా అరుదుగా జరుగుతుంది. అందుకే 36 పరుగులే ఇప్పటి వరకు చాలాసార్లు అత్యధికంగా ఉంది. కానీ ఒక్క ఓవర్లో 46 పరుగులు వచ్చాయంటే మీరు నమ్ముతారా? అంత లేదని తేల్చేస్తాం. కానీ ఒక్క ఓవర్లో 46 పరుగులు బాదిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. ఊహించుకోవడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కువైట్ వేదికగా జరిగిన కేసీసీ ఫ్రెండ్స్ మొబైల్ T20 ఛాంపియన్స్ ట్రోఫీ 2023లో ఇది జరిగింది. ఎన్సీఎం ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ టాలీ సీసీ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఎన్సీఎం బ్యాటర్ వాసు టాలీ సీసీ బౌలర్ వార్మన్ ఓవర్ను చితకబాది 46 పరుగులు రాబట్టాడు. తొలి బంతిని నోబాల్ వేయగా సిక్సర్ బాదాడు. దీంతో 7 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఫ్రీ హిట్కు 4 పరుగులు బైస్ రూపంలో వచ్చాయి. ఒక్క బంతి కరెక్ట్గా వేయగా 11 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి 5 బంతులను 5 సిక్సర్లు కొట్టగా ఇందులో ఒక్క నోప్ సహా మొత్తం 31 పరుగులు వచ్చాయి. దీంతో 5 బంతుల్లో స్కోరు 42గా మారింది. ఇక ఆఖరి బంతికి బౌండరీ రావడంతో అలా 6 బంతుల్లో 46 పరుగులు వచ్చాయి. క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 46 పరుగులు రావడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు వన్డేల్లో ఒక్క ఓవర్లో 36 పరుగులు అత్యధికంగా ఉంది. 2006లో సౌత్ ఆఫ్రికా ఓపెనర్ గిబ్స్ నెదర్లాండ్స్పై 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదగా 2021లో అమెరికా బ్యాటర్ జస్కరన్ మల్హోత్రా పపువా న్యూ గినియాపై 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు. టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్పై టీమిండియా బౌలర్ బుమ్రా కొట్టిన 35 పరుగులు ఇప్పటి వరకు ఒక్క ఓవర్లో అత్యధికంగా ఉంది. ఇక T20లో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు 2 సార్లు నమోదయ్యాయి. తొలిసారి 2007లో యువరాజ్ ఇంగ్లాండ్పై 36 పరుగులు, 2021లో విండీస్ హిట్టర్ పొలార్డ్ శ్రీలంకపై 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్లో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు 37గా ఉంది. తొలిసారి 2011లో ఆర్సీబీతో మ్యాచ్లో కొచ్చి టస్కర్స్ బౌలర్ పి పరమేశ్వరన్ ఒక్క ఓవర్లో 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత 2021లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ సిఎస్కేతో మ్యాచ్లో ఒక్క ఓవర్లో 37 పరుగులు ఇచ్చుకోవడం గమనార్హం.